సో రామ్గోటే గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి అని టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు గారి లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫైల్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి హైకోర్టు చాలా అనుకూలంగానే స్పందించిందనే చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా ఈ నెల 15వ తేదీన వాదనలు వినిపించాలని చెప్పేసి అని సిఐడికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ సిఐడి వాళ్ళేమో 22వ తేదీ వరకు వాయిదా వేయండి అన్నట్టు అభ్యర్థన జరిగింది, దాన్ని తోసిపుచ్చారు కూడా. అంటే ఇలా వాయిదా వేయాలి అని చెప్పేసి అని అడగడం సిఐడి వాళ్ళు, దాన్ని హైకోర్టు తోసిపుచ్చడం, సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు. అండ్ దీనికి సంబంధించి న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు గారు ఆదేశాలు ఇచ్చినట్టున్నారు కదా, ఖచ్చితంగా 15వ తారీఖున మీరు వాదనను వినిపించాలి అని చెప్పేసి. ఏం జరగబోయేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు ఈ కేసులో? మీరు ఒకసారి పరిశీలించినట్టయితే సత్య భాస్కర్ ప్రసాద్ అని ఒక స్కిల్ డెవలప్మెంట్ లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఒక ఐఏఎస్ భర్తకి సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది, రెగ్యులర్ యాంటిసిపేటరీ బెయిల్ చంద్రబాబు నాయుడు గారికి ఇంటిరిమా బెయిల్ ఇచ్చిన తర్వాత. మనం ఈ కేసు యొక్క పరిణామాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి 4 వారాల పాటు ఇంటిరిమా బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. హెల్త్ రీత్యా ఆయన కంటికి శుక్రం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మీన్ వైల్ కూడా మనకు రెగ్యులర్ బెయిల్ అనేది 10వ తారీఖు వాదనకు వచ్చింది. ఈ విచారణకు వచ్చిన సందర్భంలో పిటిషన్ తరపు ఉన్నటువంటి న్యాయవాదులు దమాల్పాటి శ్రీనివాస్ గారు కానివ్వండి, లోత్రా గారు కానివ్వండి, ఆన్లైన్ లో ప్రత్యక్షంగా రెడీ అయ్యారు. ఈ పక్షంలో వారు ఏదైతే మనకి ఇప్పుడు ఏసీబీ కోర్టు పీపీ గారు ఉన్నారో వివేకానంద గారు, వారు ఏజీ గారు రాలేదు కాబట్టి అందుకని మాకు వాయిదా కావాలని అడిగారు. అంతవరకు కోర్టు కన్సిడరేషన్ లో తీసుకుంది. తర్వాత వారు ఏమన్నారంటే ఈ వాయిదాని 21కి కానీ 22కి కానీ ఇవ్వాలన్నారు. ఎప్పుడు కూడా అంత వ్యవధి తీసుకునేటప్పుడు ఒక పోలీస్ సిఐడి యొక్క ప్రాసిక్యూషన్ పీపీ గారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే కేసును డ్రాగాన్ చేయాలి, ఈ 4 వారాలు గడిచినాక చంద్రబాబు నాయుడు గారికి ఎటుకోటి బెయిల్ రాకుండా చేస్తే మళ్ళా ఆయన ఇంటిరిమా బెయిల్ కస్టడీ అయిపోయినాక మళ్ళా ఆయన రిమైండ్కి పంపించాలనేటువంటి దురుద్దేశంతో వాళ్ళు వాయిదా అడగడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క న్యాయవాదులు మేము రెడీ, దీన్ని మాకు త్వరితగతంగా కేసు ఈ కేసుని డిస్పోజ్ చేయాలి, పరిష్కరించాలి, కనుక మీరు దీంట్లో మేము రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది. వారికి మీరు ఈ 15వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో మీరు విచారణకు సిద్ధం కావాలి, మీ యొక్క వాదనలు వినిపించాలని చెప్పి మన జస్టిస్ టి మల్లికార్జున్ గారు వారిని ఆదేశించడం జరిగింది. ఆ రోజు తప్పనిసరిగా వారు సిఐడి తరపు న్యాయవాదులు బీపీ గారు కానివ్వండి, ఏజీ గారు కానీ రావాలి. వారు అడిగినటువంటి 21, 22 తేదీల్లో వేరే కేసులు లిస్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఆ రోజు కుదరదని చెప్పి ముందుగానే వారు వాయిదా వేశారు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాకుండా దాన్ని కాల వ్యవధిని పొడిగించాలా, డిలే చేయాలనే ఉద్దేశం వాళ్ళ వాదనలో గానీ వాళ్ళు వాయిదాలు తీసుకోవడంలో కనిపిస్తుంది మాకు. అంటే అసలు ఎందుకు సిఐడి వాళ్ళు ఇలాగ వాయిదాల మీద వాయిదాలు కావాలి, మాకు ఇంకా టైం కావాలి విచారించడానికి, ఇంకా చాలా రోజులు కావాలని చెప్పేసి ఎందుకు ఇలా అడుగుతారు పర్మిషన్స్? కేసులో మీరు ఆలోచించినట్టే కండిషనల్ బెయిల్ ఇచ్చారు, ఇంటిరిమా బెయిల్. ఇంటిరిమా బెయిల్ 4 వారాలు అయిపోయినాక చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మెయిన్ బెయిల్ కనుక రాకపోతే, రెగ్యులర్ బెయిల్ కనుక రాకపోతే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు జుడిషియల్ రిమాండ్కి వెళ్ళాలా. అందుకని వారు వాయిదాలు తీసుకొని రేపు 28వ 28 నవంబర్ 28 కనుక ఆర్డర్స్ ప్రొనౌన్స్ కాని పక్షంలో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా తిరిగి రిమాండ్కి పంపిద్దామనే ఒక దురుద్దేశం, ఒక చెడుద్దేశంతో వాళ్ళు వాయిదాలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే మీరు ఈ కేసులో కనుక చూసినట్లయితే సౌజన్య గారు, మొత్తం 37 మందిని ఇప్పటికి 37 మందిని ముద్దాయిలుగా ప్రాసిక్యూషన్ వారు సూచించారు. 37 మందిలో 16 మందికి బెయిల్ వచ్చింది, 8 మందికి యాంటిసిపేటరీ బెయిల్, 8 మందికి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఇంకా మిగతా ఈ 16 మంది కూడా ప్రిన్సిపల్ ఎక్యూజ్ అంటారు, ప్రధానమైన నిందితులు. చంద్రబాబు నాయుడు గారు ఇందులో ప్రధానమైన నిందితుడు కాదు, కో ఎక్యూజ్ యొక్క స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఆయన్ని ఈ కేసులో ముద్దాయిగా చేశారు. అందుకని మీరు ఒకసారి చూస్తే 2022 జనవరికే ఈ కేసు దర్యాప్తు అనేది మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఎందుకన్నానంటే 141 మంది సాక్షులను విచారించారు, 4000 పైసలకు డాక్యుమెంట్ ప్రాసిక్యూషన్ ఫైల్ చేసింది, 37 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. అవుట్ ఆఫ్ 37 ఎక్యూజ్లో 16 ఎక్యూజ్ ఎన్లార్జ్ ఆన్ ద బెయిల్. సో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఇందులో బెయిల్ 16 మంది ప్రధాన నిందితులకు ఇచ్చినాక చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఆపటానికి బెయిల్కి ఉన్న పారామీటర్స్ ప్రకారం కోఆపరేట్ చేయదు, ఒప్పుకోదు. ఎందుకంటే బెయిల్కి ఉన్న పారామీటర్స్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ అయిందా లేదా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ఇస్తే ఆయన వచ్చి
సాక్షుల్ని ప్రభావితం చేయగలుగుతాడా లేదా, ఆ సాక్షుల్ని ప్రభావితం చేసే పరిస్థితి ఉందా లేదా, ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ జురిస్డిక్షన్ వదిలిపెట్టి విదేశాలు కానీ ఇతర రాష్ట్రాలకు పారిపోవడానికి అవకాశం ఉందా, ఈ విషయాలు మనం పరిశీలించినట్టయితే ఈ ఎలక్షన్ సీజను చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళరు, మరి ఇప్పటికే 141 మంది సాక్షుల్ని విచారించారు, 4,000 పైసలకు డాక్యుమెంట్స్ ఉన్నారు, మిగతా విట్నెస్ అందరూ కూడా గవర్నమెంట్ అఫీషియల్ విట్నెస్, వాట్ దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్, మిగతా మెటీరియల్ ఫ్యాక్ట్స్ డాక్యుమెంట్స్ కానీ మిగతా ఆయన కూడా మెటీరియల్ ఫ్యాక్ట్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్. సో చంద్రబాబు నాయుడు దేర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ ట్యాంపరింగ్. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు సాక్షుల్ని ప్రభావితం చేయడానికి కానీ తారుమారు చేయడానికి కానీ అవకాశం లేదు. కాబట్టి బెయిల్ పారామీటర్స్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే అభిప్రాయానికి ఇరుపక్షాలు వచ్చినాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు లాయర్లు వచ్చారు, సిఐడి తరపునటువంటి పీపీ గారు కానీ ఏజీ గారు కానీ వచ్చారు. అంతకని ఈ కేసుని డ్రాగాన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ఇంటిరిమా బెయిల్ సమయం ముగిసిపోయింది కాబట్టి ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ రాకుండా చేస్తే కొంచెం కాలయాపన చేస్తే ఆవంక పెట్టుకునేనా మళ్ళా రిమైండ్ పంపించాలి అనేటటువంటి ఒక దురుద్దేశంతో వాళ్ళు వాయిదాలు అందుతున్నారని మనకు స్పష్టంగా అర్థమైంది సౌజన్య గారు. అంటే సిఐడి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ హైకోర్టు మాత్రం ఖచ్చితంగా మీరు వాదన వినిపించాలని చెప్పేసి అని గట్టి నిర్ణయాన్ని చెప్పడం జరిగింది జస్టిస్. మరి అసలు న్యాయమూర్తులు ఇప్పుడు దాకా కూడా అంటే ఆల్మోస్ట్ ఒక 55 డేస్ వరకు కూడా సిఐడి ఏం చెప్తే అదే చేసింది హైకోర్టు కూడా చూసుకున్నట్లయితే. బట్ ఖచ్చితంగా వాదనలు వినిపించాలని ఇంత గట్టి నిర్ణయం తీసుకోవడం వెనక కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు మీరు అన్న దాంట్లో వాస్తవం లేదు. ఎవరు చెప్పింది కోర్టు చేయదు, సిఐడి చెప్పింది చేయదు, ఇటు చంద్రబాబు నాయుడు గారు లాయర్ చెప్పింది చేయదు. మనకి దర్యాప్తులో ఒక దశ ఉంటుంది, ప్రథమ దశ, ప్రాథమిక దశ, ఇనిషియల్ స్టేజ్, అదేవిధంగా ఫైనల్ స్టేజ్ ఉంటుంది. మొదట్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కావాలి కాబట్టి కొంతకాలం ఆయన జుడిషియల్ రిమాండ్లో ఉంచితే దానికి సంబంధించి ఆయన విచారించారు. మీరు మీకు తెలుసు పీటీ వారెంట్ వేసి పోలీస్ సిఐడి వాళ్ళు కూడా విచారించారు. అంతా కూడా మెటీరియల్ కానీ ఎవిడెన్స్ కానీ కలెక్ట్ చేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మొదట 50 రోజులు జుడిషియల్ రిమాండ్లో ఖచ్చితంగా ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది న్యాయ ప్రక్రియలో ఒక భాగం. అంతేగాని సిఐడి వారు చెప్పారని కాదు, ఏ కేసులో అయినా కొంత ఇనిషియల్ స్టేజ్లో ఎవరినైనా సరే జ్యుడిషియల్ కస్టడీలో ఉంచుతారు. మీరు చూసినట్లయితే జయలలిత గారు ఉన్నారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ఇంకా నెలలు 6 నెలలు సంవత్సరంన్నర ఉన్నారు. ఈ ఈ వీళ్ళతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు తక్కువే, 2 నెలల లోపే 53 రోజులు ఉన్నారు. అందుకని ఎవరు కూడా సిఐడి ఇన్ఫ్లుయెన్స్ చేసినా లేకపోతే పిటిషనర్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా హైకోర్టు అనేది పరిగణలో తీసుకోరు. దానికి దర్యాప్తు ప్రక్రియని, న్యాయ ప్రక్రియని దృష్టిలో పెట్టుకొని, పారామీటర్స్ దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఎప్పుడు ఇవ్వాలా ఏందనేది కోర్టు ఆలోచిస్తుంది. బెయిల్ ఇవ్వటంలో ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఆఫ్ బెయిల్ అనేది ఎవరు రైట్ కాదు, ఇట్ ఈస్ ఎ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద కోర్ట్. సో మరి 15వ తారీఖున సిఐడి వాళ్ళు వాదనలను వినిపించడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారు, వాదనలు వినిపిస్తారంటారు? అసలు వాళ్ళకి ఆప్షన్ లేదు. కోర్టు ఏంటంటే డైరెక్ట్ చేసింది కాబట్టి కోర్టు యొక్క డైరెక్షన్ ని తూచా తప్పకుండా ఆ రోజు ఆర్గ్యుమెంట్ చెప్పాలి, అది కోర్టు యొక్క ఆదేశాలు. అందుకని వారు ఆ రోజు ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళు ఇవ్వకుండా ఉండటానికి ఏంటి అనేది వాళ్ళు సాక్ష్యాధారాలని కోర్టు దృష్టికి తీసుకెళ్ళాలి. పిటిషన్ తరపున ఇందాక చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి తరపున లాయర్లు మెయిన్ ప్రిన్సిపల్ ఎక్యూజర్కి బెయిల్ వచ్చింది కాబట్టి 16 మందికి, ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు మోస్ట్లీ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ రిమాండ్ లో ఉంచడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన కూడా ఇంట్రాగేషన్ చేశారు 2 రోజులు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది పారామీటర్స్ ప్రకారం. వీళ్ళు అర్చిస్తారు, వాళ్ళు ఇవ్వద్దని వాళ్ళు చెప్తా ఉంటారు. ఈ కోర్టు డిస్క్రిషనరీ పవర్ గా బెయిల్ ఇవ్వాలా లేదనేది డిపెండ్ అప్ ఆన్ ద కోర్టు ఆర్డర్స్. అండ్ ఫైనల్లీ రామకోటయ్య గారు, అసలు 15వ తారీఖున వాదనలు వినిపించిన తర్వాత కోర్టు తీర్పుని వెలువరించేటువంటి అవకాశం ఉంది అంటారా, లేదు అంటే స్టోర్ చేసేటువంటి అవకాశం ఉంది అంటారా? మనం ఇప్పుడు మూడ్ ఆఫ్ ద కోర్ట్ ని గత 2 అడ్జెంట్మెంట్స్ ని మనం కనుక చూస్తే జస్టిస్ టి మల్లికార్జున గారు యొక్క వారు కోర్టులో ఉన్నటువంటి వారి అభిప్రాయాలు కానీ మూడ్ ఆఫ్ ద కోర్ట్ ని కానీ మనం పరిశీలిస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ బెయిల్ ఆర్డర్ పిటిషన్ ని డిస్పోజల్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ బెయిల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ని కోర్టు డిస్పోజల్ చేసేటువంటి మూడ్ లో ఉందని నాకు మనకు మూడ్ ఆఫ్ ద కోర్టు కనిపిస్తా ఉంది. ఓకే, సో అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి పొన్నవాళ్ళ గారికి ఎదురు దెబ్బ గట్టిగా తగిలిందని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? మరి పొన్నవాళ్ళ గారికి దెబ్బ తగిలిందా లేదంటే ఏరే వాళ్ళ తగిలిందా అనేది కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరిగింది అనేది మాత్రం భావిస్తున్నా. ఎందుకంటే లోనుంది చంద్రబాబు నాయుడు, పొన్నవాళ్ళ గారు బయట ఉండి ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన నొప్పేం లేదు.
లోన్ ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వేచ్ఛ, ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్యం గురించి కానీ, ఆయనకున్న రేపు ఒక ప్రజాప్రతినిధి 5 కోట్ల మందికి ప్రతిపక్ష నాయకుడు, రేపు రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి నాయకుడు కాబట్టి, దశ దిశ నిర్దేశించే వ్యక్తి కాబట్టి, వారు ఆలోచన వారి యొక్క అవసరం తెలుగుదేశం పార్టీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావాలని మనం కోరుకున్నాం. పొన్నవల్లి గారికి దెబ్బ ఉంటుంది, ఆయన బయట ఉండి ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు ఒక లాయర్గా ఒక ఏజీగా, అది కాదు మనకి. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కోర్టు న్యాయం చేస్తుందా లేదా, జస్టిస్ ఇస్ డిలే, జస్టిస్ డినే కాకుండా జస్టిస్ ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆయనకి న్యాయం అందిస్తుందా లేదా, త్వరితగతంగా న్యాయం జరుగుతుందా లేదా అని మనం చూస్తే, చంద్రబాబు నాయుడు గారికి త్వరితగతంగా బెయిల్ రెగ్యులర్ లో వస్తుంది, రిలీఫ్ వస్తుందని ఆశిద్దాం. తప్పకుండా అండి. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అక్కడ ఎవరెవరైతే ఇరికించారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి, న్యాయమే ఫైనల్లీ విన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అస్ బతుల్ రామకుంటే గారు.